ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము నల్గొండ జిల్లా చందంపేట మండలం గుబ్బలగుట్టలో రమావత్ భీమని కుటుంబాన్ని శర్మిల పరామర్శిస్తున్నారు ఇప్పుడు ఆ లైవ్ ని మనం చూస్తున్నాం గువ్వల గుట్ట తండాలో షర్మిల ప్రదర్శిస్తున్నారు మొత్తం మీద చూసినట్లయితే ఇది ఒక మారుమూల ప్రాంతం గిరిజనుల ఆరాధ్య దైవం వైఎస్ఆర్ అని చెబుతున్నారు రాత్రి అయినా కానీ ఇక్కడ మారుమూల ప్రాంతానికి వచ్చి షర్మిల పరామర్శిస్తున్నంతో ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు చనిపోయి 5 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు తమ కుటుంబాన్ని మర్చిపోకుండా రాజన్న తనయ్య షర్మిల వచ్చి వాళ్ళ తమ తండ్రికి రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు మొత్తం మీద చూసినట్లయితే మృతురాలు ఈమెకు మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే ఎంతో అభిమానం ఉంది రాజశేఖర రెడ్డి హయాంలోనే ఈమెకు పెన్షన్ కూడా అందేది అయితే వైఎస్ఆర్ హఠాన్ మరణంతో ఒక్కసారిగా కలత చెందిన భీమిని గుండె పగిలి చనిపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఆర్తనాదాలు వ్యక్తం చేస్తారు అయితే ఇవాళ తన మారుమూల ప్రాంతానికి తండాకి రావడంతో వాళ్ళ కొడుకు కుటుంబ సభ్యులు కూతుళ్ళు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు దాదాపు చూసినట్లయితే ఇది చందంపేట మండలంలో పూర్తిగా గ్రామీణ ప్రాంతం అక్కడ ఎలాంటి రోడ్డు సౌకర్యం కానీ కమ్యూనికేషన్ సౌకర్యం కానీ ఉండదు ఆ గ్రామంలో కేవలం ఒక 10 తండాల వరకే ఉంటాయి ఈ కుటుంబంతో సహా మిగతా ఒక 10 కుటుంబాల వరకే ఉంటాయి ఇంత మారుమూల ప్రాంతానికి ఇవాళ షర్మిల చేరుకొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం పట్ల ఆ తండా వాసులు కానీ అదేవిధంగా బంధువులు కానీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర తొలి రోజు విజయవంతంగా ముగుస్తుందని చెప్పవచ్చు ఇప్పుడు చందంపేట మండలంలోని గుబ్బలగుట్ట తండాలో రమావత్ భీమిని బాయ్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు ఈ భీమిని బాయ్ వైఎస్ రాజశేఖర రెడ్డికి లేడనే వార్త తెలియడంతో గుండెపోటు గురై ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ ప్రాణాలు కోల్పోయిన భీమిని బాయ్ కుటుంబాన్ని ఇప్పుడు పరామర్శిస్తున్నారు భీమిని బాయ్ కి భర్త కట్టిన తర్వాత 7 కొడుకులు 3 బిడ్డలు ఉన్నారు మొత్తం కూడా కుటుంబం మొత్తం కూడా ఉన్నారు ఇక్కడ అంటే ఇది చాలా అంటే మారుమూల ప్రాంతము మహబూబ్ నగర్ అదేవిధంగా జిల్లా ఉంటుంది గ్రామం మొత్తానికి నాగార్జున సాగర్ అంతర్భాగంలో ఉన్నట్టుగా ఈ తండా ఉన్నది మొత్తం చుట్టూ వృత్తలు మొత్తం దాదాపు జిల్లా కేంద్రానికి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇక్కడ మొత్తం బాహ్య ప్రపంచానికి సంబంధం లేని గ్రామం రవాణా వ్యవస్థ కానీ అదేవిధంగా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ థ్యాంక్ యూ